భూమి అప్పుడిప్పుడు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని మనందరికీ తెలుసు. కానీ అది ఖచ్చితంగా ఎలా ఏర్పడింది, భూమిలోని 3 పొరల్లో కింది 2లో అసలు ఏముంది అనే విషయాలపై మాత్రం మనకింకా స్పష్టత లేదు. భూమిలో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే 3 పొరలు ఉంటాయి. వీటిలో పైన ఉండే క్రస్ట్ గురించి, అదెలా ఏర్పడింది అనే దాని గురించి ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఓ అంచనాకొచ్చాయి. ఇదిలా ఉంటే విశ్వం ఆకారం ఎలా ఉందో తెలిస్తే దానివల్ల ఇప్పటి వరకు మనకి అవగాహన కాని ప్రకృతి రహస్యాలు ఎన్నో బహిర్గతమవుతాయి. దానివల్ల ఏ ఏ ప్రజోపయోగమైన అవకాశాలు ఎలా వస్తాయో ఊహించి చెప్పడం కష్టం. సైన్స్ మన జీవితంలో ఒక ముఖ్య భాగం. మనం వాడుకునే చిన్న యంత్రాల నుంచి విద్యుత్ బల్బు, అంతరిక్ష పరిశోధనల వరకు సైన్స్, సాంకేతిక శాస్త్రం మనకందించిన బహుమతులే. మన దేశ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి చరిత్రలో గొప్ప ముద్రలు వేసుకున్నారు. అయితే పురాతన కాలంలోనే సైన్స్ ఆవిర్భవించింది అనే మాటలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచానికి ఇప్పుడు తెలిసిన సైన్స్ని మన పూర్వీకులైతే ఎప్పుడో చెప్పారని అంటారు. అందులో భాగంగా భూమి గుండ్రంగా ఉందని చెప్పింది కూడా మొదట మన భారతదేశం వారే అనే దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దీంతో మేము ఏ కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక విషయంలోకి వెడదాం. మొట్టమొదట భూమి గుండ్రంగా ఉందని చెప్పిందెవరు? మనం చదువుకున్న దాని ప్రకారం చూస్తే 16-17 శతాబ్దాలకు చెందిన కెప్లర్, కోపర్నికస్, గెలీలియోలని. కానీ ఋగ్వేదంలో చెప్పిన మంత్రం చూస్తే చక్రాణ సహా పరిణాహం పృథివ్యా అంటే అర్థం భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు అనర్థం. అతి ప్రాచీన గ్రంథమైన సూర్య సిద్ధాంత గ్రంథ 12వ అధ్యాయం 32వ శ్లోకంలో మధ్యే సమంతదండస్య భూగోళ వ్యోమ్ని తిష్టతి అంటే బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో నిలిచుందని దానర్థం. ఆర్యభట్టు రచించిన ఆర్యభట్టీయం గ్రంథంలో గోళ్లపాద అధ్యాయంలో 6వ శ్లోకంలో భూగోళ సర్వతో వృత్త అంటే భూమి వృత్తాకారంలో ఉందని అర్థం. క్రీస్తుశకం 505లో వరాహమిహిరుడు పంచభూతమయా స్థార గణపంజరే మహీగోళ అంటే పంచభూతాత్మకమైన గుండ్రటి భూమి పంజరంలో వేలాడే ఇనుప బంతిలా ఖగోళంలో తారల మధ్య నిలిచి ఉంది అన్నాడు. ఇక లీలావతి గ్రంథంలో భాస్కరాచార్యుడు ఏమన్నారంటే, నీవు చూసేదంతా నిజం కాదు, ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో 4వ భాగం చూస్తే అది మనకు ఒక సరళ రేఖలా కనిపిస్తుంది, కానీ నిజానికి అది వృత్తమే. అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉంది అని ఉంది. దీన్ని బట్టి చూస్తే మన భారతదేశంలోని అనేక గ్రంథాల్లో భూమి గుండ్రంగా ఉందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ప్రపంచానికి తెలియని అనేక విషయాలను మన భారతీయులు ముందుగానే చెప్పారు అనే దానికి ఇవే నిదర్శనం. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తిని గొలిపే అద్భుతమైన సమాచారాలు ఎన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.